భద్రాద్రి కోటగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో 4 దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. మండల వ్యాప్తంగా సిపిఐ కార్యకర్తలు ప్రజలు ఎర్ర జెండాలు చేతపట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం ముందు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందించారు. సిపిఐ జిల్లా నాయకులు సయ్యద్ సలీం మాట్లాడుతూ నూతన అటవీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అటవీ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ స్థానిక తహసీల్దార్కు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలు కూలీ చేసుకుంటున్న వాళ్ళకి ఇల్లు కూడా లేదు మేడం. అది అశ్వరావుపేటలో సర్వే చేసి ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా ఇళ్ల స్థలం ఇస్తూ అందులో దాంతో పాటు ఉద్యోగ గారికి అందరికి కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం చేస్తూ రేంజ్ ఆఫీసర్లకి అన్ని సెన్సు అట్లాగే కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి మొత్తం అందరికి కూడా ఈ వెలుగు పత్రాలు ఎక్కడో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి విన్నవేస్తున్నాం. ఇది దరఖాస్తు ఈ పోడు వ్యవసాయదారులు 3-4 దశాబ్దాల నుంచి సాగులో ఉన్నటువంటి ఈ పోడు వ్యవసాయదారులకి రక్షణ కల్పించమని ఆర్వైఎఫ్ఆర్ మీరు క్లియరెన్స్ చేసే వరకు చేసిందాక కూడా ఆ భూములకి అబ్జెక్షన్.